वेलकम टू द वायरल डिबेट आंध्र प्रदेश में मंत्रिवर्ग विस्तरण जरगनुंदा इधर मंत्री मोपिदेवी वेंकटरमण पिल्ली सुभाष चंद्र बोस राज्यसभा की एन्निकैन नेपथ्यंलो तम पदवुलकु राजीनामा चेशारु वीर स्थानंलो कोत्त वारिकी सीएम जगन अवकाशं इव्वनट्लु जोरुगा प्रचारं सागुतुंदि खाली अयिन मंत्री पदवुलनु भर्ती चेयडानिकि वीलुगा విస్తరణ చేపట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆషాఢ మాసం ముగిసిన తర్వాత శ్రావణం ప్రారంభంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉందని సమాచారం. కాగా శ్రావణ మాసం 21వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దీంతో 22వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే వీలున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు నేతలు బీసీ వర్గానికి చెందినవారు. కొత్త మంత్రులను కూడా బీసీ వర్గం నుంచే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేస్తారని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా మంత్రివర్గ స్థానం సంపాదించుకునేందుకు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే సీఎం ఎవరికి అవకాశం ఇస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఏపీ మంత్రివర్గంలో ఎవరు ఛాన్స్ దక్కబోతుంది? దీనిపై నేటి జరిగే చర్చలో మీరు భాగస్వాములు కావచ్చు, మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. మీ అభిప్రాయాలు మాతో పంచుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. ప్రస్తుతం డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి జయచంద్ర గారు టీడీపీ నాయకులు స్కైప్లో అందుబాటులో ఉన్నారు. తాతంశెట్టి నాగేంద్ర గారు జనసేన నాయకులు స్కైప్లో అందుబాటులో ఉన్నారు. మరికొద్దిసేపట్లో కమల శ్రీధర్ గారు వైసీపీ నాయకులు స్టూడియోలో మనతో పాటు జాయిన్ అవుతారు. మొత్తంగా చూసుకుంటే జయచంద్ర గారు, ఏపీలో క్యాబినెట్ విస్తరణ మళ్ళీ తెరపైకి వచ్చింది, ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? రెడ్డి గారి సామ్రాజ్యం కాబట్టి ఈ రెడ్డి గారి సామ్రాజ్యంలో ఇప్పుడైతే ప్రస్తుతానికి రెడ్డి గారికి అవకాశం వస్తుంది. ప్రాధాన్యత శాఖలన్నిటికీ కూడా సామాజిక వర్గం 50% మేము ఇతరులకు ఇస్తామనేసి చెప్పడము, ప్రాధాన్యత లేని శాఖలన్నిటికీ కూడా ఇతరులకు ఇవ్వడం, ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రాధాన్యత ఉండే శాఖలు మాత్రం రెడ్డి గారి సామ్రాజ్యంలో రెడ్డి గారికే ఆధిపత్యం ఉంటారు కాబట్టి రెడ్డి గారికే ఇస్తారు. ఇప్పుడు రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా విభజించి వైఎస్ఆర్ అంటే సుబ్బారెడ్డి గారు ఒక ఏరియాకి, సుబ్బారెడ్డి గారు ఒక విజయసాయి రెడ్డి గారు ఒక ఏరియాకి, సజ్జల రామకృష్ణారెడ్డి రాయలసీమ ప్లస్ ఒంగోలు కలుపుకొని వాళ్లకు అధికారం ఇచ్చిన తర్వాత ఇంకా మంత్రులు ఇవన్నీ ఎందుకు సార్ ఊరికి అనవసరంగా వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే రాజు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు రాజు, ముగ్గురు సామంత రాజులు వాళ్ళ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. ఇంకా ఏ మంత్రి పదవి ఏ సామాజిక వర్గానికి ఇస్తే ఏమున్నది సార్? దానివల్ల పెద్ద ఉపయోగం అంటూ లేదు. ఇద్దరు బీసీలే కాబట్టి ఇద్దరు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండే ఆ జిల్లాలో ఉండే రెడ్డి గారి సామాజిక వర్గము అగ్రకుల సామాజిక వర్గము చెప్పిన వాళ్ళకు మంత్రి పదవులు ఇస్తారు. అంతకు మించి ఇంకేముండదు సార్ ఉపయోగది. అంటే చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఎక్కువ మందికి డిప్యూటీ సీఎంలు ఇచ్చి మిగిలిన కులాలను కూడా ప్రోత్సాహం ఇచ్చామని కూడా ప్రభుత్వం చెప్పింది. సార్ సీఎం గారు ఉండగా మళ్ళా డిప్యూటీ సీఎం గారు ఊరికినే పేరుకు మాత్రమే సార్. డిప్యూటీ సీఎం గారు అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. డిప్యూటీ సీఎం గారికి సపరేట్ గా అధికారాలు ఏమన్నా ఉన్నాయా? ఎలాంటి అధికారాలు లేవు. వాళ్ళు మంత్రి పదవులకు మాత్రమే వాళ్ళకు అధికారం ఉండాలి. ఆ మంత్రిగా వాళ్ళు ఆ శాఖకు చేయాల్సిన బాధ్యతలు ఉండాలి. అంతవరకే కానీ డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన వాళ్ళకు సపరేట్ అధికారాలు ఎక్కడా లేవు సార్. కాకపోతే వాళ్ళకు హోదాలు అనేది కల్పించినారు. మేము సామాజిక వర్గంలో ఎస్టీలకు ఒక డిప్యూటీ సీఎం ఇచ్చాము, ఎస్సీలకు ఒకటి ఇచ్చాము, బీసీలకు ఒకటి ఇచ్చాము, కాపులకు ఒకటి ఇచ్చాము అని చెప్పేసి చెప్పుకోవడానికి మాత్రమే డిప్యూటీ సీఎం పదవులు సార్. అవన్నీ రాజ్యాంగబద్ధంగా ఎక్కడా లేవు, వాళ్ళకి ఎలాంటి అధికారాలు కూడా లేవు. అంటే ఎవరి ఎవరి ప్రభుత్వంలో వారి సామాజిక వర్గానికి మేలు జరుగుతుంది, ఎవరి ప్రభుత్వంలో వారి సామాజిక వర్గానికి లబ్ధి చేకూరుతుంది అంటారా మీరు? సార్ ఇప్పుడు తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ 1983లో అధికారంలోకి వస్తానే అత్యున్నత ప్రాధాన్యత గల శాఖను మహేంద్రనాథ్ గారు ఇచ్చారు, ఆర్థిక శాఖ. అలాగే తెలుగుదేశం గవర్నమెంట్ లో మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 5 మంది ఎస్సీలకు ఇచ్చారు. బీసీలకు అత్యున్నత ప్రాధాన్యత శాఖలు తెలుగుదేశం పార్టీలోనే ఇచ్చారు. అక్కడ రెడ్డి గారని కమ్మ అనేసి ఇలాంటి వాళ్ళు ఏం లేకుండానే వాళ్ళ అర్హతను బట్టి, వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి, వాళ్ళ సామాజిక వర్గాలను అందరిని కూడా తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవులు ఇవ్వడము, వాళ్లకు చైర్మన్ పదవులు కానీ డైరెక్టర్ పదవులు కానీ అన్ని కూడా ఇచ్చారు. ఇలాగా 13 యూనివర్సిటీలు ఉంటే అందులో మేము 50% ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తామని చెప్పేసి మిగతా 70 మందిలో 46 మంది రెడ్డికి సామాజిక వర్గానికి ఇచ్చారు సార్. తెలుగుదేశం పార్టీలోనే సామాజికంగా సామాజిక వర్గాలకు న్యాయం జరిగింది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు
600 మంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు నామినేట్ పదవుల్లో ఉన్నారు సార్ అంటే రెడ్డి సామాజిక వర్గానికే తమ సామాజిక వర్గానికే న్యాయం చేస్తుంది మిగిలిన సామాజిక వర్గాలకి చిన్న చూపు చూస్తున్నారు అంటున్నారా రెడ్డి సామాజిక వర్గానికే ఎక్కువ ఇస్తారు సార్ మిగతా సామాజిక వర్గాలను ప్రాధాన్యత లేని శాఖలకు కేటాయించి ఏదో తూతు మంత్రంగా ఓట్ల కోసమో లేకపోతే వాళ్ళ ఆధిపత్యం ఉన్న చోట ఆ బీసీలకు ఇచ్చినామనో ఎస్సీలకు ఇచ్చినామనో ఆ రెడ్డి గారు చెప్పిన వాళ్లకు పదవులు ఇచ్చి చేతులు దులుపుకుంటారు రెడ్డి గారు డైరెక్ట్ గా తప్పు చేస్తే అందరూ రెడ్డి గారే ఉంటారనేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కూడా వాడుకుంటారు అందులో అంతక తప్ప ఈ రెడ్డి గారు ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చిండేది ఏం లేదు సార్ మీరు హోంశాఖ మినిస్టర్ గౌరవనీయులు సుచరిత గారు ఉన్నారు హోమ్ మినిస్టర్ గా ఉన్న సుచరిత వారానికో లేకపోతే నెలకొక్క రోజు టీవీలో గానీ వార్తల్లో గానీ కనిపిస్తారు ఇక్కడ హత్యలు జరుగుతాండయి మానభంగాలు జరుగుతాండయి దళితుల మీద దాడులు జరుగుతాండయి ఆయన అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడతారు ఆయనకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా ప్రజలను గురించి ఆలోచించే జ్ఞానం ఉన్నా కూడా వాళ్ళ జిల్లాలోనే ఒక వికలాంగురాలైన మహిళ మీద ఒక అగ్రకులస్తుడు దాడి చేసి విపరీతంగా ఆఫీసులోనే కొడితే అతని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఊరికే అరెస్ట్ చేశారండి ఏ కేసు బుక్ చేశారు దిశ కేసు బుక్ చేశారా లేకపోతే నిర్భయ కేసు బుక్ చేసినారా ఆయన మీద ఏం కేసు బుక్ చేశారండి అలాగే ఒక దళితురాల్ని నిన్న పులివెందుల్లో విజయ రఘునాథ్ రెడ్డి అనే అతను వాలంటీర్ని మెట్టుతో కొట్టారండి వాళ్ళ మీద ఏ దిశ కేసు బుక్ చేసినారు ఏ ఏ అభయ నిర్భయ కేసు బుక్ చేశారండి ఇవన్నీ కూడా చెప్పడానికి గతంలో చూసుకుంటే సామాజిక వర్గాల వారీగా గతంలో చూసుకుంటే గతంలో కూడా మాత్రమే ఉంటారు సార్ అయితే గతంలో చూసుకుంటే సామాజిక వర్గాల వారీగా గతంలో కూడా ఇవే సామాజిక వర్గాలు ఎవరైతే ఎక్కువ జనాభా ప్రాతిపదికన ఉన్నారో అదే విధంగా కాకుండా మిగిలిన సామాజిక వర్గాలు కూడా మంత్రివర్గంలో చోటు దక్కించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కదా సార్ గతంలో తెలుగుదేశం పార్టీ ఆయామలో ఎంతో కొంత సామాజిక న్యాయం జరిగేస్తారు పూర్తిగా సామాజిక న్యాయం జరిగిందేది అనేది నేను కూడా చెప్పను ఎందుకంటే నేను కూడా ఒక ఎస్సీనే ఫస్ట్ మొట్టమొదట 2014 లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మొట్టమొదట కార్పొరేషన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జరిగితే అందులో కడప జిల్లా నుంచి రెడ్డి గారు ప్రాధాన్యత ఉన్న జిల్లాలో మొట్టమొదటిగా ఒక ఎస్సీకి స్టాఫ్ డైరెక్టర్ గా నాకు ఇచ్చారు సార్ శ్రీధర్ గారు జాయిన్ అయ్యారు స్టూడియోలో డైరెక్టర్ కూడా నాకు ఇచ్చినారు సార్ ఒక ఎస్సీకి శ్రీధర్